హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎం అప్డేట్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించి మహాత్మా జ్యోతిబా పూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ నుంచి మనకి 5వ తరగతి ప్రవేశ పరీక్ష ప్రకటన కొరకైతే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందండి. సో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా వీడ్ చేస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామండి. సో మనకి వెబ్సైట్ అయితే ఇదేనమాట ఫ్రెండ్స్. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఒకసారి క్లిక్ చేస్తే కనుక విండో అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇక్కడ ఒకసారి చూస్తే కనుక 5th క్లాస్ అడ్మిషన్ నోటిఫికేషన్ 2024-25. సో ఇక్కడ నోటిఫికేషన్ అనేది ఉంది కదా, ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. ఒకసారి ఎలా అవుతుందో, ఎలా ఓపెన్ అవుతుంది ఒకసారి మీకు చూసి చూపిస్తానండి ఓపెన్ చేసి. సో మనకి పీడిఎఫ్ అయితే ఇలా ఓపెన్ అయిందండి. సో మొత్తం డీటెయిల్గా చూద్దాము. క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ ఏంటి, సో ఎంత అమౌంట్ ఫీజు ఉంది, ఏ రోజు ఎగ్జాము, మొత్తం డీటెయిల్గా అయితే చూద్దాము. సో ఇక్కడ చూస్తే కనుక మహాత్మా జ్యోతిబా పూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ విజయవాడ. సో 2024-2025 విద్యా సంవత్సరానికి 5వ తరగతి ప్రవేశ ప్రకటన. మహాత్మా జ్యోతిబా పూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ విజయవాడ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న బీసీ బాల బాలికల పాఠశాలల్లో 2024-2025 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతి ఇంగ్లీష్ మీడియం అండి. సో స్టేట్ సిలబస్ బీసీ ఎస్సీ ఎస్టీ మరియు ఈబీసీ, సో బీసీ ఎస్సీ ఎస్టీ మరియు ఈబీసీ అభ్యర్థుల నుండి ప్రవేశానికి దరఖాస్తులు అయితే కోరడం జరుగుతుంది. సో మనకి ఎక్కడెక్కడ ఏంటనేది ఒకసారి చూద్దాము ఇంకా డీటెయిల్గా. సో ఇక్కడ మనకి అర్హత చూస్తే కనుక పరీక్ష కొరకు అర్హత ఏజ్ చూస్తే కనుక బీసీ ఈబీసీ మరియు ఇతర విద్యార్థులు 9 నుండి 11 సంవత్సరాల వయసు మించి ఉండరాదు. సో బీసీ ఈబీసీ మరియు ఇతర విద్యార్థులు 9 to 11 ఇయర్స్ అయితే మించి ఉండరాదు. సో 9 నుండి 11 సంవత్సరాల లోపు అయితే ఉండాలన్నమాట. సో ఇక్కడ ఇయర్ కూడా ఇచ్చారండి, 1/9/2013 నుంచి మరియు 31/8/2015 ఆగస్టు మధ్యలో జన్మించి ఉండాలి. సో ఈ ఇయర్లో అయితే కనుక పుట్టి ఉండాలన్నమాట. అండ్ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు అయితే కనుక 9 నుండి 13 సంవత్సరాల వయసు మించి రాదు. వీరు 1/9/2011 మరియు 31/8/2015 మధ్య జన్మించి ఉండాలి. సో ఇక్కడ చూస్తే కనుక బీసీ ఈబీసీ వాళ్ళైతే కనుక 9 నుండి 11 సంవత్సరాల వయసు ఉండాలి. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే కనుక 9 నుండి 13 సంవత్సరాల వయసు లోపు ఉండాలన్నమాట. సో ఏజ్ అయితే అదనమాట. అండ్ తల్లిదండ్రుల పేరెంట్స్ యొక్క ఇన్కమ్ వచ్చేసి విద్యార్థుల తల్లిదండ్రుల సంరక్షకుల సంవత్సర ఆదాయం వచ్చేసి 1 లక్షకు మించరాదు. సో అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ జిల్లాలోని గురుకుల పాఠశాలలో ప్రవేశానికి ఆ జిల్లాలోని పాఠశాలల్లో చదువుతూ ఉండాలన్నమాట. సో మీరు ఏ జిల్లాలో అయితే కనుక మీరు ఎంట్రన్స్ కోరుకుంటున్నారో ఆ జిల్లాలో మీరైతే కనుక ఏదో ఒక పాఠశాలలో చదువుతుండాలన్నమాట. అండ్ విద్యార్థులు సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో గత 2 సంవత్సరాల నుంచి నిరంతరంగా అంటే 2022-23, 2023-24 సంవత్సరాలు చదువుతూ ఉండాలన్నమాట. సో గత 2 సంవత్సరాలు నిరంతరంగా చదువుతూ ఉండాలన్నమాట. అంటే ఈ 2 ఇయర్స్ కంటిన్యూస్గా చదువుతూ ఉండాలి. సో విద్యార్థులు సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 4వ తరగతి 2023-2024 విద్యా సంవత్సరంలో చదివి ఉండాలి. సో ఇదైతే మ్యాండేటరీ అనమాట. సో 2023-2024 విద్యా సంవత్సరంలో 4వ తరగతి ఎవరైతే చదువుతున్నారో వాళ్ళైతే ఇక ఎలిజిబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ఇక్కడ పాఠశాలలో ప్రవేశము విద్యార్థుల ఎంపికకు ప్రతి జిల్లా ఒక యూనిట్గా అయితే పరిగణించబడుతుంది. సో ఒకసారి చూద్దాము ఏ జిల్లాలో ఏంటనేది. సో మనకి ఇక్కడ నంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నంబర్ ఆఫ్ సీట్స్ అలాటెడ్ ఇన్ఫర్మేషన్ ప్రిన్సిపల్స్. సో ఇక్కడ చూస్తే మనకి డిస్ట్రిక్ వైజ్గా అయితే ఇచ్చాడండి. సో ఎక్కడెక్కడ ఏంటనేది. సో ఒక్కసారి మీరు కూడా ఇది పీడిఎఫ్ తీసుకొని మీరు ఏ జిల్లాకు సంబంధించిన వారో ఆ డీటెయిల్స్ ఒకసారి మీ జిల్లా వైజ్గా ఒకసారి చెక్ చేసుకోండి. బాయ్స్కి గర్ల్స్కి కూడా సపరేట్గా ఇచ్చాడనమాట. సో ఇక్కడ చూస్తే ఇంకా శ్రీకాకుళము టెక్కలి గర్ల్స్ అనమాట. సో ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారండి ప్రిన్సిపల్ వాళ్ళది. సో వాళ్ళకైతే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకే డౌట్స్ ఉన్నా కూడా.
సో ఇక్కడ ఏ జిల్లాలో ఏంటనేది డీటెయిల్గా అయితే ఇచ్చాడో ఒకసారి చూసుకోండి, మీకు ఏ జిల్లా సంబంధించిన వారో వాళ్ళు ఒకసారి చెక్ చేసుకుని కనుక మీకు నియరెస్ట్గా ఉన్నది మీరు పెట్టుకోవచ్చు అనమాట ఆప్షన్స్. సో ఇక్కడ ప్రవేశ పరీక్ష వచ్చేసి మనకి ప్రవేశ పరీక్ష తెలుగు, ఇంగ్లీషు, లెక్కలు, పరిసరాల విజ్ఞానం. సో తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, పరిసరాల విజ్ఞానం అంటే సైన్స్ మరియు సాంఘిక శాస్త్రం, ఈ సబ్జెక్టుల నుంచి నాలుగవ తరగతి స్థాయిలో. సో నాలుగవ తరగతి స్థాయిలో అయితే ఇంకా మనకి 2 గంటల టైం అయితే ఉంటుందండి. 50 మార్కులకి తెలుగు 10, ఇంగ్లీష్ 10 మార్కులు, లెక్కలు 15, పరిసరాల విజ్ఞానం 15 మార్కులు. సో మనకి 2 గంటల వ్యవధిలో 50 మార్క్స్ అయితే ఉంటుందన్నమాట. సో జవాబులు అనేది ఓఎంఆర్ సీట్లో గుర్తించాలి. ప్రశ్న పత్రం వచ్చేసి మనకి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. క్వశ్చన్ పేపర్ అయితే ఇంకా తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం బోత్ లాంగ్వేజ్లో ఉంటుంది. ఓఎంఆర్ సీట్లో ఆన్సర్స్ని అయితే గుర్తించాలి. సో 2 అవర్స్ ఉంటుంది, మనకి 50 మార్క్స్ అన్నమాట. అండ్ పరీక్ష కేంద్రం వచ్చేసి విద్యార్థులకు వారి సొంత జిల్లాలో మాత్రమే పరీక్ష నిర్వహించబడును. పరీక్ష కేంద్రం వివరాలు హాల్ టికెట్లో ఇవ్వబడును. ఒక పరీక్ష కేంద్రంలో విద్యార్థుల సంఖ్య తక్కువైనప్పుడు ఆ విద్యార్థులను దగ్గరలోని ఇతర పరీక్ష కేంద్రాలకు కేటాయించబడును. సో అదైతే పెద్ద మ్యాటర్ ఏం కాదు. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ పాఠశాలల్లో ప్రవేశానికి ఎంపిక విధానము. అర్హులైన విద్యార్థులకు ప్రవేశ పరీక్షలో ప్రతిభ అంటే ఎగ్జామ్లో వచ్చినటువంటి ఆ యొక్క రిజల్ట్ అండ్ రిజర్వేషన్ ప్రతి ఒక్క కేటగిరీ, సో వాళ్ళని బట్టి కనుక సెలెక్ట్ చేయడం జరుగుతుందని మెన్షన్ చేశారనమాట. సో అదనమాట బీసీ గురుకుల పాఠశాలలో ప్రవేశానికి రిజర్వేషన్ల వివరాలు. సో ఇక్కడ ఓసీ లేదా ఈబీసీ, బీసీ వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, ఆర్ఫన్ అనాథల వాళ్ళకి, ఫిషర్స్మెన్ అంటే మత్స్యకార వాళ్ళకి, సో ఇట్లా మనకి కేటాయించారనమాట ఎంతెంత రిజర్వేషన్ అనేది. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఏదైనా రిజర్వేషన్ కేటగిరీల అభ్యర్థులు లేనిలా అట్టి రిజర్వేషన్ ఖాళీలను బీసీ కేటగిరీ అభ్యర్థులకైతే కేటాయిస్తారు. సో అదనమాట. అండ్ ఎంపిక సమానమైన ర్యాంక్ ఒకరికంటే ఎక్కువ మందికి వచ్చినప్పుడు అంటే సేమ్ మార్క్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ వచ్చేసి మనకి డేట్ ఆఫ్ బర్త్ అయితే చూస్తారనమాట. అప్పుడు కూడా సేమ్ ఉంటే కనుక మ్యాథ్స్లో వచ్చినటువంటి మార్కులను పరిగణలోకి తీసుకుంటారు. అప్పుడు కూడా సమానమైతే కనుక పరిసరాల విజ్ఞానంలో వచ్చినటువంటి మార్కులను అయితే పరిగణలోకి తీసుకొని ర్యాంక్ అయితే కేటాయించడం జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ అనమాట జిల్లాల వారీగా పాఠశాల వివరాలు. ఆ పాఠశాలలో ప్రవేశం గల అర్హత గల జిల్లాలో వచ్చేసి పట్టిక 1. సో ఫస్ట్లో చూపించాను కదా దాంట్లో అయితే ఉన్నాయి. అండ్ ఎంపికైన విద్యార్థులు ప్రవేశానికి అర్హులు కానిచో అట్టి ప్రవేశాన్ని నిరాకరించడానికి సంస్థకు అధికారం ఉంది. సో ఖచ్చితంగా మీకు ఏజీ కానీ, సో అండ్ నెక్స్ట్ 2023-2024 ఫోర్త్ క్లాస్ అయితే చదివి ఉండాలి, 1 లాక్ బిఫోర్ పేరెంట్స్ ఇన్కమ్ అవన్నీ కంపల్సరీ అనేటివి ఫిల్ఫిల్ అవ్వాలని మెన్షన్ చేశాడు. సో నెక్స్ట్ చూస్తే కనుక ప్రవేశానికి ఎంపికైన అభ్యర్థులకు మాత్రమే కాల్ లెటర్స్ పంపబడడం లేదా ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వబడడం. మెరిట్ లిస్ట్ మార్కుల ఆధారంగా మొదటి లిస్టు, రెండవ లిస్టు, మూడవ లిస్టు ఖాళీలను బట్టి ఇవ్వబడుతుంది. సో ఎలా దరఖాస్తు చేయాలి, 7వ పాయింట్ చెక్ చేస్తే కనుక ఇక్కడ మనకి అభ్యర్థులు పై అర్హతలను పరిశీలించుకొని సంతృప్తి చెందిన తర్వాత మనకి ఆన్లైన్లోకి వెళ్ళి విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, తండ్రి సంరక్షకుని మొబైల్ నెంబర్, సో ఈ మూడింటి పేరుతో మనము 100 రూపాయలు డీడీ అయితే చెల్లించాల్సిన ఉంటాం. 100 రూపాయలు ఆన్లైన్లో పేమెంట్ చేయవలసి ఉంటుంది అన్నమాట. పేమెంట్ చేసిన తర్వాత మనకి ఒక జర్నల్ నెంబర్ అయితే వస్తుంది. ఆ జర్నల్ నెంబర్ పొందిన తర్వాత మనమైతే ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది అన్నమాట. ఈ వెబ్సైట్ నుంచి మనము ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది అన్నమాట. సో 100 రూపాయలు ఫీజు అయితే మనం ఆన్లైన్లో చెల్లించవలసి ఉంటుంది. ఆన్లైన్లో చెల్లించిన తర్వాత మనకి జర్నల్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ ద్వారా మనము మొత్తం అప్లికేషన్ అయితే ఫిల్ చేయవలసి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక మనకి లాస్ట్ డేట్ ఎప్పుడయ్యా మనకి అప్లై చేసుకోవడానికంటే మనకి 1 మార్చి నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ 1 మార్చి వరకు మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ అయితే అవైలబిలిటీలో ఉంటుంది అన్నమాట. సో మనకి 1 మార్చి అంతా ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఉంటుంది. సో అదనమాట ఆన్లైన్ దరఖాస్తును పంపిన తర్వాత ఒక రెఫరెన్స్ అయితే మీకు వస్తుంది. నింపిన దరఖాస్తునామాను ప్రింట్ అయితే తీసుకొని చెప్పారు. సో దరఖాస్తు చేసే సమయానికి అభ్యర్థి వద్ద క్యాస్ట్ సర్టిఫికేటు అండ్ పుట్టిన తేదీ, ఇన్కమ్ సర్టిఫికేట్, స్పెషల్ కేటగిరీ ఉంటే ఆ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్ మరియు బోనఫైడ్ సర్టిఫికేట్, ఆ ఒరిజినల్ ధృవీకరణ పత్రాలు అయితే పొంది ఉండాలని మెన్షన్ చేశారు అనమాట. సో ఇన్ కేస్ అప్పటికి ఒరిజినల్ లేకపోతే కౌన్సిలింగ్ సమయంలో అయితే ఖచ్చితంగా ఒరిజినల్స్ అయితే
సమర్పించాలి. లేని ఎలా విద్యార్థి ఎంపిక కాబడిన సీటు మాత్రం ఇవ్వబడదని మెన్షన్ చేశారు. సో మీరు అడ్మిషన్ అయ్యడానికి కంపల్సరీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ అయితే ఇవ్వాలి అని మెన్షన్ చేశాడు అన్నమాట. సో అదేనమాట. ఇంకా నెక్స్ట్ చూస్తే ఇక ఇక్కడ హాల్ టికెట్లు వచ్చేసి పరీక్ష తేదీకి 1 వీక్ బిఫోర్ అయితే కనుక మీ యొక్క రెఫరెన్స్ నెంబర్ మెసేజ్ వచ్చింటుంది కదా, ఆ నెంబర్ ద్వారా మీరైతే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చని మెన్షన్ చేశారు. సో హాల్ టికెట్ పోస్ట్లో కానీ లేదా అభ్యర్థులకు నేరుగా కానీ పంపబడవండి, ఓన్లీ సైట్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. సో అదనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ఇక్కడ దరఖాస్తు నింపుటకు అభ్యర్థులకు ముఖ్యమైన సూచనలు ఇచ్చారండి. సో దరఖాస్తును ఆన్లైన్లో నింపడానికి ముందుగా నమూన దరఖాస్తును నింపుకోవాలి. పరీక్ష కేంద్రాన్ని వారి సొంత జిల్లాను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. పాఠశాల ప్రాధాన్యత క్రమం ఎంచుకోవడానికి ముందు పాఠశాలల పట్టికను చూసుకొని నింపాలను. సో మీరు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టేటప్పుడు ప్రిఫరెన్సెస్, స్కూల్స్ ప్రిఫరెన్సెస్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో దానికన్నా ముందు మీరు ఒకసారి లిస్ట్ చెక్ చేసుకొని చెప్పారు అనమాట. సో పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు సిద్ధంగా ఉంచుకోవాలి. దరఖాస్తులను నింపుటకు అభ్యర్థి వివరాలను జాగ్రత్తగా నమోదు చేయాలి. సెల్ నెంబర్ వ్రాయినప్పుడు విద్యార్థి కుటుంబానికి సంబంధించిన నంబర్ లేదా మీ యొక్క సమీప బంధువుల నంబర్ అయితే ఇవ్వవలసి ఉంటుందని మెన్షన్ చేశాడు అనమాట. సో కమ్యూనికేషన్ పర్పస్ అది. అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా దరఖాస్తు నింపుటకు జరుగు పొరపాట్లు ఆ క్యాండిడేట్ మాత్రమే పూర్తి బాధ్యత వహించాలి అది అనమాట. ఒక్కసారి అప్లై చేసిన తర్వాత ఎటువంటి మార్పులు చేయబడవు అని మెన్షన్ చేశాడు. ఒకసారి దరఖాస్తును ఆన్లైన్లో అప్లోడ్ చేసిన తర్వాత ఎలాంటి మార్పు నాకు తావలేదు, కావున దరఖాస్తును అప్లోడ్ చేయటకు ముందే అన్ని వివరాలు సరిచేసుకోవాలి. సో అదనమాట ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ఈ యొక్క మీకు కనుక అడ్మిషన్స్ ఓకే అయితే కనుక మీ పిల్లలకు అందించే సదుపాయాలు, విద్యార్థులకు అందించే సదుపాయాలు వచ్చేసి ఉచిత వసతి, గురుకుల విధానంలో చదువుకునే అవకాశము, నెలకు 1400 రూపాయలతో పౌష్టిక విలువలతో కూడిన మెను, 4 జతల యూనిఫామ్ దుస్తులు, దుప్పటి మరియు జంకానా, బూట్లు, సాక్సులు, టై మరియు బెల్టు, నోట్ పుస్తకాలు, టెక్స్ట్ పుస్తకాలు. సో ఇవన్నీ జగనన్న విద్యా కానుక ద్వారా ఇస్తామని మెన్షన్ చేశారు. సో కాస్మెటిక్ ఛార్జీల నిమిత్తం బాలులకు నెలకు 125 రూపాయల చొప్పున ఇవ్వబడుతుంది అనమాట 5-6 తరగతులకు. అండ్ 7వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వాళ్ళకైతే కనుక నెలకు 150 రూపాయలు కాస్మెటిక్ ఛార్జెస్ ఇస్తారు. బాలికలకు అయితే కనుక 6 నుంచి 7వ తరగతులకైతే కనుక 130 రూపాయలు, 8వ తరగతి ఆ పైన క్లాస్ పిల్లలకైతే కనుక 250 రూపాయల చొప్పున చెల్లించడం జరుగుతుంది. మరియు బాలులకు నెలకు 50 రూపాయల చొప్పున సెల్లుల నిమిత్తం ఖర్చు చేయడం జరుగుతుంది. అండ్ 5వ తరగతి ప్రవేశం పొందిన విద్యార్థి ఇంటర్మీడియట్ వరకు గురుకుల పాఠశాలల్లోనే విద్యను అభ్యసించవచ్చును. సో 5వ తరగతి ప్రవేశం పొందిన విద్యార్థి ఇంటర్మీడియట్ వరకు గురుకుల పాఠశాలలోనే విద్యను అభ్యసించవచ్చును అని మెన్షన్ చేశారు. సో ఇదొక అడ్వాంటేజ్ అని చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ఇక్కడ మనకి సమీకృత పౌష్టికాహారం కింద రోజు వేరుశనగ చిక్కి, వారానికి 6 దినములు గ్రుడ్డు, 2 సార్లు చికెన్ ఇవ్వబడును. సో అదనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ఇక్కడ మనకి ఇంకా ఆహ్లాదకరమైన ఉల్లాసభరితమైన విద్యా వాతావరణంలో ఇంగ్లీష్ మీడియంలో బోధన అయితే చేయబడుతుంది. క్రీడలతో పాటు బోధనేతర కార్యక్రమంలో కూడా శిక్షణ ఉంటుందని మెన్షన్ చేశారు. సో లైబ్రరీస్, తర్వాత ల్యాబొరేటరీస్, డిజిటల్ క్లాసెస్లలో విద్యా బోధన జరుగుతుందని మెన్షన్ చేశారు. సో దరఖాస్తులను అయితే కనుక మనకి ఈ సైట్లో అయితే ఫిల్ చేయవలసి ఉంటుంది. దరఖాస్తులను ఈ యొక్క సైట్లో అయితే మనము ఫిల్ చేయవలసి ఉంటుందని మెన్షన్ చేశారు అనమాట. సో ఇదనమాట. సో నోటిఫికేషన్ అయితే ఇది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశాను అనుకుంటున్నాను. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, కంపల్సరీ రిప్లై ఇస్తాను. ఇది ఫ్రెండ్స్ వీడియో, అయితే వీడియోలో ఉందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ పిల్లలు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. సో ఇది ఎంతో యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో ఒక్కసారి మీరు 5వ తరగతిలో ఎంటర్ అయితే ఇంటర్మీడియట్ వరకు మీరు ఎక్కడ చేంజ్ అవ్వకుండా మీకు హాస్టల్స్, తర్వాత స్కూల్స్, తర్వాత మీకు అన్నీ ఫ్రీగా ఉంటాయన్నమాట దీంట్లో జాయిన్ అయితే కనుక. సో ఎంతో యూస్ఫుల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. సో ఇదేనమాట అప్డేట్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.